గాలి బుగ్గలు అంటే పిల్లగాళ్ళు మస్తు ఖాయిష్ చేస్తుంటారు. రోడ్ల మీద పోతుంటే కానొస్తే కొనిచ్చేటిదాకా ఊకోరు. గాలి బుగ్గలు పట్టుకొని ఆడుతుంటే పోరన్ మురిపం చిన్నగా ఉండదు. ఇంత ఇంత గాలి పోతుంటే పొల్లగాళ్ళ ముఖం కూడా చిన్నగా అవుతుంటది. కానీ బుడ్డ బుడ్డ పొల్లగాళ్ళే కాదు, కొంతమంది పెద్దోళ్ళు కూడా గాలి బుగ్గలతోనే ఆడుకుంటుంటారు. ఇగో గీళ్ళ లెక్కన పచ్చడి చెట్లు పక్క పొంటి పంట పొలాలు నడుమిట్ల మీదికెగిరిన రంగు రంగుల బుగ్గ అగ చూడలి. గాలికెగిరిన బుగ్గకు కింద గట్టిన బూటలో కూసొని అన్నలు ఎట్ట మురుస్తున్నదా? అన్నల మురిపం చిన్నగా లేదు. రాకెట్టుకు అగ్గి ముట్టిస్తే మీది కురికినట్టు, దీనికి కూడింత అగ్గి ముట్టిస్తే రయ్యిన రాకెట్ ఉరికినట్టే మీది కురుకుతుంది. మళ్ళకి దక్కన బయట దేశాలలో గిట్టనేమో అనుకునే కాదు, మన పక్క రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలున్న అరకు లోయల్నే. ఆంధ్ర టూరిజం గురించి దునియా మొత్తం ఎలక చెప్పేతందుకు గిట్ల బుగ్గలు ఎగిరేస్తున్నారట ఏపీ సర్కారులు. మంగళవారం సంధి సురువైనాయి. అంటే ఇక ఇప్పటి సంధి అక్కడికి వచ్చేటి పర్యాటకులకు పండగే పండగ పోండి. ఒక్క పాలికి గాలి బుగ్గ ఎక్కితే అరకంత చూడొచ్చని మస్తు మంది వస్తున్నారు పర్యాటకులు. ఇప్పటికే ఈ పర్యాటకులతోని అరకంత కలకల్లాడుతుంది అనుకుంటుంటే ఇప్పుడు ఈ బుగ్గలు ఎగిలేసుడుతోని ఇగింత మంది పర్యాటకులు వస్తారు, ఇగింత కలకల్లాడుతుంది కావచ్చు. ఇది ఇటు దసరా పండుగ నాడు ట్రయల్ రన్ వేసిందాట, మస్తు జోరుగా నడిచిందాట, అంత అనుకున్నట్టే అయిందాట. అందుకనే ఇప్పుడు మల్లోపాలి గాలి బుగ్గలను ఎగిలేసేటి కార్యం శురువు చేసేది. ఇయాలనే కాబట్టి రేపటి నలుగురికి తెలిసినాక కుప్పలు తెప్పలు వస్తారు కావచ్చు పోండ్రిక పర్యాటకులు.